మా సోనియా గాంధీ మొదలు పెడితే రాహుల్ గాంధీ వరకు సందేశం పంపడం ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పివి నరసింహరావు గారు శత జయంతి ఉత్సవాలు జరపాలనే ఆలోచన ఆ తర్వాత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి సందేశం చిదంబరం గారి సందేశం అదేవిధంగా రామ్ సందేశం అదేవిధంగా కుంటి గారి సందేశం ఆఖరుకు వారి బ్రదర్ అయినటువంటి మనోహర్ రావు సందేశం విన్న తర్వాత నాకు కొన్ని విషయాలు యాక్కు ఎందుకంటే అందరికంటే దగ్గర నుండి నాకు అదృష్టం అది నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే దానికంటే ముందు రాజీవ్ గాంధీకి దగ్గర ఉంటి కానీ పివి నరసింహారావు గారు ఎప్పుడైతే రాజకీయాలు వచ్చిండో అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండే ఆ స్టేట్లో ఎవరైతే ఉన్నటువంటి రాయలు నాయకులు ముఖ్యంగా మన యములాపురం కేశవరావు గారు కానీ అదేవిధంగా పెద్దలు చాలామంది వారితో పనిచేసినటువంటి మన వీరు రామానంద తీర్థ బాగున్నాడు పాత మనిషే ఉండొచ్చిన ఎందుకంటే రామానంద తీర్థ అందరు మర్చిపోయినారు రామానంద తీర్థ శిష్యుడుగా ఆ రోజులలో ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణలో దొరల రాజ్యం నడుస్తున్నది ఒక్కొక్కరికి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఆ రోజులో వారి శిష్యరికంలో పనిచేసినటువంటి నరసింహారావు గారికి ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేశాడు ఆ తర్వాత వారికి అదృష్టం కలిసి వచ్చింది ఏది పిసిసి అధ్యక్షులు అయ్యారు తర్వాత ముఖ్యమంత్రి నైన్టీన్ సెవెంటీ టూలో అయితే మా ఇందిరాగాంధీకి చెప్పారు అమ్మ మీరు ఈ విధంగా కాదు బడుగు బలహీన వర్గాల గురించి మనం ఆలోచన చేయాలి ఒక్కొక్క దగ్గర వంద ఎకరాలు రెండు వందల తల దాచుకోవడానికి పేదవానికి లేదు అంటే భూసలు చేసింది మా అమ్మ ఇంది ఈ ఆలోచన ఎవరు కలిగింది పివి నరసింహరావు కలిగింది కానీ ఆయన డెబ్బై రెండులో నేను అప్పుడే రాజకీయాలలో ఎంటర్ అయిన యూత్ కాంగ్రెస్లో కానీ ఆయనను దించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి రా ఎవడైతే భూస్వాములు ఉన్నారో దించేదానికి ఇవ్వాలి ఆ తర్వాత వెంగళరావు అయ్యాడు ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా మంది పాత ఇష్యూస్ చెప్పారు మా మనోహర్రావు గారు కూడా నాకు కూడా పాత ఇష్యూస్ కొంత మాట్లాడాలని ఉన్నది ఎందుకంటే ఆయన చేసిన గొప్పతనాన్ని కూడా చెప్పాలి కదండి కేవలం మనం ఆయన సెంటరీ సెలబ్రేషన్ కాదు వారి ఆలోచన విధానం అంతటితో ఆగలే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు విశాఖపట్నం నుంచి వెళ్ళి శ్రీపెరంగూరులో చనిపోయాడో అప్పుడు ఎవరండి పివి నరసింహరావు గారు ఎన్నికల్లో పోటీ చేయలే ఆయన హెల్త్ ప్రాబ్లం లేక ఆపరేషన్ చేసి పోటీలో లేడు ఆయన తిరిగి ఇంటికి రావాలని ఆలోచన చేసే సమయంలో ఉగ్రవాదుల చేతిలో మా రాజీవ్ గాంధీ చనిపోవడం ట్వంటీ ఫస్ట్ మే విశాఖపట్నంలో ఉన్న తెలిసింది పెరంబూర్లో ఆయన హత్య చేయబడింది ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిన మా సోనియా గాంధీ గ్రేట్ లీడర్ చాలా మంది ప్రయత్నం చేసింది ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు చాలామంది కూడా ప్రయత్నం చేశారు ఏది ఏసీసీ అధ్యక్షులు కావాలని కానీ మా అమ్మ అన్నది అనుమాధ్ వీల్ మేక్ పీవీ నరసింహరావు అన్నారు కొందరు చాలా మంది ప్రయత్నాలు చేశారు కానీ అన్న ఎప్పుడు కూడా ఒక ఆలోచన ఉన్నది కేవలం ఉత్తర భారతం వాడే ప్రధానమంత్రి అవుతాడు దక్షిణ భారతానికి అవకాశం ఇవ్వాలన్నది చదువుకున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ మా అత్తగారికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఏ సెషన్లో పొలిటికల్ రెజల్యూషన్ రాసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటేదే పివీ నరసింహరావు ఆ ఆలోచన చేసి ఆయనని పెట్టారు కానీ ఆయన ఏం తక్కువ చేయలే ఈ దేశంలో నూతన ఆర్థిక విధానం నూట పాలసీ తీసుకొచ్చి ఏ రాజీవ్ గాంధీ అయితే ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఈ దేశాన్ని తీసుకోవాలంటే ఈయన ఆర్థిక విధానం వల్ల ఇవాళ ప్రతి ఒక్క చేతుల ల్యాప్టాప్ కంప్యూటర్ టెలిఫోన్ ఇవన్నీ వచ్చినాయి ఎవరి వల్ల వచ్చినాయి పీవీ ఆలోచన ఎవరిని పెట్టుకున్నాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పెట్టుకొని ఆయన నడిపించాడు ఇవాళ అలాంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వడం చాలా న్యాయం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది చాలా మంది చాలా విషయాలు మాట్లాడతారండి కానీ ఆయన నాకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఫామ్ ఇచ్చి అదృష్టం కలిసి వచ్చింది నాకు నంద్యాల నిలబడ్డాడు వన్ మంత్ ఆడనే ఉండి గెలిపించిన మరి ఆయనకు సన్మానం కూడా చేశా అది నా అదృష్టం అంతేకాదు ఎప్పుడేమన్నా ఎప్పుడేమన్నారు బడుగు బలైన వర్గాల మీటింగ్ పెట్టాలన్నాడు సూర్యాపేటలో పెట్టినా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యతిరేకం చేస్తే లేదు బరాబరి చేస్తాం అధికారం మీకే కావాలన్నా మాకు కూడా కావాలన్నాను ఆ తర్వాత వరంగల్ కూడా బడుగు బలైన వర్గాల మీటింగ్ పెట్టాము ఇది ఎవరి ఆలోచన పీవీ గారి ఆలోచన అగ్గ కులాల్లో పుట్టిన పేదవాడి గురించి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పీవీ నరసింహరావు కొందరు చాలా మాట్లాడతారండి తెలంగాణ వ్యతిరేకమన్నారు ఇక నేను ఇంకా అది తర్వాత మాట్లాడతా ఎందుకంటే ఇలా దినం మా అధ్యక్షులు వారు జరి చెప్పిన జర జర తక్కువ మాట్లాడుమన్నాడు అందుకు నేను జర తక్కువ మాట్లాడతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు చేతి నిండా పని ఉన్నది వన్ ఇయర్ వరకు గ్రామ గ్రామాలలో చెప్తా పివి నరసింహరావు తెలుగు వాడుగా గర్వంగా చెప్పుకునే ప్రపంచ దేశాల్లో తెలుగు వారి ఆర్థిక విధానం ఇండి ఇండస్ట్రియల్ పాలసీ ఎటువంటి వాళ్ళు అండి వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు జయరాం రమేష్ నేను ఫైనాన్స్ మినిస్టర్ కాకపోయినా జయరామ రమేష్ ఆలోచనను ఎన్నోసార్లు కలిసి తెలుసుకున్నాడు పీవీఆర్ అన్నారు హనుమంతరావు ఏమిటి అంటే ఏమి లేదండి నడిపియండి ప్రజలంతా వెనుకాల ఉన్నారు అన్నారు కానీ కొన్ని విషయాలల్లో భేదాభిప్రాయం వచ్చినా కానీ ఆయన ఎన్నడూ కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడలే పోతే పోతే ఎవరికి ఇచ్చిండు సీతారాం కేసరికి ఇచ్చిపోయిండు ఏసీసీ అధ్యక్షుడు అది ఆయనలో ఉన్న గొప్పతనం ఇవాళ ప్రతి ఒక్కరు మాట్లాడినా ఎందుకో మా మనోహర్రావు గారు వస్తారో రానని భయపడ్డానే నిజంగా నువ్వు చెప్పు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ప్రయత్నం చేసిర్రో పోవద్దు 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 ఏం రావాలి పోవద్దు పివి నరసింహరావుకి ఏమి ఏం ఏమి కాంగ్రెస్ అంటేనే సోనియా గాంధీ సోనియా గాంధీ అంటే పివి నర్సింహరావు కొందరు ఐజాక్ చేయాలని చూస్తున్నారు పివి నర్సింహరావు ఎవడు ఐజాక్ చేయలేడు రా బాబు పీవీ మనవాడు సోనియా గాంధీ గాంధీ వారికి ఎంతో ఏది ముందుకు తీసుకుపోయింది భూ సంస్కృతం అమలే కాకుండా ఈ దేశంలో పేదవాని గురించి ఆలోచన చేసి డెబ్బై రెండులో ఎంతోమంది మంది పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టు బీసీలకు అది కూడా రావాలి ఇక అగ్ర కులాల పెద్దలను తక్కువ చేసి ఎస్సీలు వాళ్ళకు కూడా నాయకత్వం ఇవ్వాలి ఎందుకంటే మీకు ఇచ్చారు ఛాన్స్ ఇక వేరే వాళ్ళకి ఇంద్రాబాబు ఎంతసేపటి మేమే ఉంటాడు ఎట్లా అది పీవీ గారి ఆలోచన ఆ పీవీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అదే విధంగా నేను మన్మోహన్ సింగ్ గారిని కోరుతున్నా చిదంబరం కోరుతున్నా మీరు దయచేసి ఢిల్లీలో నిర్ణయాలు తీసుకోకుండా రా బాబు ఇప్పుడే రాజస్థాన్ మధ్యప్రదేశ్లో గొడవలు జరుగుతున్నాయి ఏదైనా నిర్ ఎందుకంటే మాట్లాడొద్దా అరే వారేవా మాకు ఆకలిస్తారు మళ్ళీ కూడా నిలబడి నిలబడతారే దాన్ని నేను ఐ గోట్ ఆల్ రైట్ నేను ఏమంటున్నా అయిపోతుంది నేను రెండే నిమిషాలు నువ్వు అందవు కదా టూ మినిట్స్గా తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల నాయకత్వం ఇవ్వాలి అదే ఆలోచన పీవీ నరచూరావు గారు చెత్త ఉత్సవాల్లో ఆయన ఆలోచనను మీరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎన్ని చెప్పినా పీవీ నరసింహరావు కాంగ్రెస్ వాడు ఇందిరా సోనియా గాంధీ నుంచి ఇందిరాగాంధీ వరకు అన్ని విధాల ఆయనకు అవకాశం ఇచ్చాం ఇంకా ముందు కూడా ఆయన ఆలోచనను ముందుకు ఇంప్లిమెంట్ చేస్తూ జిల్లాల వారిగా తిరిగి ఆయన చేసిన అభివృద్ధి చాలా మందికి తెలియదు పీవీ గారి గురించి వారందరికీ చెప్పాలి వచ్చే ఎన్నికల్లో పీవీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా అదేవిధంగా పీసీసీ అధ్యక్షులకి అదేవిధంగా మా చెల్లెలు ఎవరు గీతారెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా చాలా మంది కానీ వీళ్ళు ముగ్గురే నడిపించారు ఏది నడిపించినా ఇవాళ బాగా జరిగింది ఇక ముందు అందరి కలుపుకొని పోవాలనేది నా ఉద్దేశం జై జై తెలంగాణ thank <laughs> you